ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम ईरोजु मनमु 34/2022 पाक्षिक सूर्य ग्रहणम ఏర్పడుతుంది ఇది భారత దేశంలో పెద్దగా కనిపించదు కాబట్టి దీని గురించి ప్రస్తావన చాలా మంది వదిలేస్తూ ఉంటారు కానీ ఒక గ్రహణం అనేది ఏర్పడ్డప్పుడు ప్రత్యక్ష పరోక్ష ఫలితాలనేటివి చాలా ఉంటాయి ఈ గ్రహణ సమయం విశేషించి మనం ఏదైనా మంత్రోచ్చారణ చేసుకోవాలనుకున్నా సపోజ్ ఇప్పుడు మీకు ఒక పీరియడ్ నడుస్తుంది శుక్ర మహాదశ అనుకోండి చంద్ర మహాదశ అనుకోండి మీ లగ్నాన్ని మీ రాశిని బట్టి మీ దశను మీరు తెలుసుకున్న తదుపరి జపం చేయించుకోవాలంటే ఒక్కో గ్రహానికి ఇన్ని వేల జపం అని ఉంటుంది ఆ ఈ గ్రహణ జపాలు ఇన్ని వేలు అనేటివి పండిట్స్ కూడాను ఈ టైంలోనే వాటిని చేసుకొని ఒక్కసారి చేస్తే 1000 సార్లు 1000000 సార్లు చేసినంత రెట్టింపు ఫలితాలు వస్తాయి అవన్నీ వాళ్ళు సమయానుకూలంగా ఆచరించి మనకు మన దోషాలకు వాళ్ళు నివృత్తి మనం ఆస్వారిని అడిగినప్పుడు వాళ్ళు అవి చేసి మనకు ధారపోస్తూ ఉంటారు ఏదైనా ఒక గ్రహణం యొక్క కానీ ఒక దేవుని యొక్క కానీ మంత్రోచ్చారణ సిద్ధి పొందాలంటే ఇన్ని లక్షలు ఇన్ని వేలు చేయాలని ఉంటుంది అది విడి సమయాలలో మనకు కుదరదు అన్నిసార్లు చేయలేము మనం అంత టైం స్పెండ్ చేయలేము అన్నిసార్లు చేయడం కార్యదీక్షత పట్టుదల కూడా మనకు సడలింపుల్లో ఉంటుంది కరెక్ట్గా చేయలేము సిన్సియర్గా చేయలేము ఈ గ్రహణం మనకు మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాము గ్రహణ టైంలో ఒకసారి చేస్తే 1000 సార్లు సపోజ్ శని మహాదశ 19 సంవత్సరాలు 19000 జపం చేయాలనుకోండి విడిగా మీరు 19000 జపం చేయాలంటే ఒక మంత్రాన్ని ఎంత సమయం పడుతుంది అదే ఈ గ్రహణ సమయంలో మీరు చక్కగా 19 సార్లు చేస్తే 19000 చేసినటువంటి ప్రతిఫలం అలాగే అది దేవత ప్రత్యతి దేవత మంత్రాలు ఇవన్నీ ఉంటాయి ఈ మంత్రోచ్చారణలు ఇలా చేసుకుంటూ పోతూ ఉంటారు పండిట్స్ అలాగే మీరు కూడాను ఈ గ్రహణ సమయాన్ని తెలుసుకొని యథావిధిగా ఈ గ్రహణ సమయంలో శుచి శుభ్రత పాటిస్తూ ఇంట్లో దర్భలు వేసుకొని సూతకం అవ్వకుండా గ్రహ సూతకం ఏర్పడకుండా చక్కగా ఈ మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆహారం తీసుకోకుండా గ్రహణ సమయంలో ఎందుకనగా ఆహారం తీసుకోవద్దంటారంటే గ్రహణ టైంలో వచ్చే ఆ యొక్క కిరణాలు నెగటివ్ ఇన్ఫాక్ట్ చూపిస్తాయి మనపైన తద్మూలంగా మన బాడీ మనసు అనేక ఒడిదొడ్డులకు లోనవుతుంది జీర్ణక్రియ మందగిస్తుంది తీసుకున్న ఆహారం చక్కగా డైజెషన్ అవ్వదు తద్మూలంగా అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వస్తే ఫిజికల్గా మెంటల్గా దెబ్బతింటాం కాబట్టి దాని గురించి ఈ టైంలో ఆహారం తీసుకోవద్దు అంటారు ఇన్ని అవర్స్ ముందు తీసుకోమని చెప్తారు ఇప్పుడు 2-3 గంటల ముందు ఆహారం తీసుకుంటే ఆ టయానికి అరిగిపోతుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు పట్టు స్నానం చేసి మనము మంత్రోచ్చారణ మన ఇష్టదైవ నామస్మరణ కులదైవ నామస్మరణ గురుస్మరణ ఇవన్నీ చక్కని అవకాశం ఇవన్నీ చేసుకుంటూ చక్కగాను ఆ దైవానికి దగ్గర పోయి ఆ మంత్ర బలాన్ని సమకూర్చుకుంటే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఇకపోతే ఈ సూర్యగ్రహణం అనేది పాక్షికంగా మనకుంటుంది ఇది దక్షిణ అమెరికా అట్లాంటిక్ అంటార్క్టిక్ అలాగే దక్షిణం వైపు ఉన్నటువంటి సముద్రాలన్నిటిపైన దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ గ్రహణము 30/2022 అశ్వని నక్షత్రంలో సంభవిస్తుంది అశ్వని ఏకంగా మేషరాశి వాళ్ళందరూ కూడాను మేషరాశిలో రాహుగ్రస్త సూర్యగ్రహణము చంద్రుడు ఆ రోజు అమావాస్య కాబట్టి చంద్రుడు అక్కడే ఉంటాడు రవి రాహువులు అక్కడే ఉన్నారు 3 పాపగ్రహాలు చంద్రుడు కూడాను అమావాస్య చంద్రుడు కాబట్టి పాపగ్రహం కిందకే లెక్క వేసుకోవాలి ఈ 3 కలిసి ఇక్కడ ఉంటారు ఈ 3 యొక్క ప్రభావం చేత ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలపైన నెగటివ్ ఇన్ఫాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఆయా దేశాల వాళ్ళు ఆయా ప్రాంతాల వాళ్ళు చక్కగానే గ్రహణ సమయంలో ఆచరించవలసినవన్నీ ఆచరించాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుండి బయటికి రాకుండా ఏదైనా భుజించకుండా కట్ చేసేటివి కట్ చేయకుండా చక్కగా రెస్ట్లో ఉండాలి ఆ రేసెస్ పడకుండా
మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పాటిస్తూ గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చేసుకోవడం ఎంత ఉత్తమం. గ్రహణ అనంతరం సూతక స్నానం చేసి మరలా రేషన్ స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని అది వరకు ఆహార పదార్థాలు ఏవైనా ప్రిపేర్ చేస్తూ ఉంటే అవన్నీ పడేసి ఫ్రెష్గా చేసుకొని దైవానికి నైవేద్యం ప్రసాదం పెట్టి ఫ్రూట్స్ అయినా పెట్టేసి ఆహారం స్వీకరించవచ్చు. ఇది గ్రహణ సమయంలో మనం ఆచరించవలసినటువంటి నియమాలు. ఈ సూర్యచంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? నూడ్స్ అంటారు, దక్షిణ నూడ్స్లో మనకు సూర్యగ్రహణము, దక్షిణ నూడ్స్లో కేతుగ్రహము, సారీ దక్షిణ నూడ్స్లో చంద్రుని యొక్క దక్షిణ నూడ్స్లో భూమి చంద్రుడు సూర్యుడు సమలేఖనమైనప్పుడు నూడ్స్ పాయింట్స్ ఏర్పడతాయి. చంద్రుని దక్షిణ నూడ్స్ ఏర్పడేటప్పుడు మనకు కేతుగ్రస్త గ్రహణాలు వస్తాయి. అలాగే ఉత్తర నూడ్స్ ఏర్పడినప్పుడు మనకు ఈ రాహుగ్రస్త గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి గ్రహణాలు, ఈ బిందువులు అన్నమాట. రాహుకేతువులు ఛాయాగ్రహాలు బిందువులు, ఇవి కనిపించవు కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా వచ్చే ఆ విషవాయువులు, ఆ రేడియేషన్, అక్కడి నుంచి కిరణాలను అతినీలలోహిత కిరణాలతోటి అనేక అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి గ్రహణం పడితే సూర్యునికైనా చంద్రునికైనా 6 నెలలు ఆ గ్రహణం పనికిరాదు. ఆ గ్రహణ నక్షత్రాలలో వివాహం చేయకూడదు. ఇప్పుడు సూర్యుని గ్రహణాలు ఏంటి? కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలలో వివాహ ప్రక్రియలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఏవైనా మనము చేయకూడదు. ఈ విధంగా మనము నియమాలు పాటిస్తూ ఉంటాము. ఇది సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణము భారతదేశ కాలమానం తీసుకున్నట్లయితే 12:00 మొదలవుతుంది, 2 గంటలకు పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది, అలాగే 4 గంటలకు సాయంకాలం వీడిపోతుంది. ఈ గంటలు, ఇన్ని గంటల సమయం మీరు ఈ 4 గంటల సమయాన్ని ఆహార నియమాలు పాటిస్తూ మంత్రోచ్చారణలు స్నానం చేసి కూర్చుని దర్భలు వేసుకుని మంత్రదీక్ష చేసినట్లయితే మీకు సకల శుభాలు సమకూరుతాయి. అన్ని రాసుల వారికి కూడాను, అన్ని రాసుల వారు ఆచరించవలసిన మంత్రాలు ఇప్పుడు చెప్తాను నేను. 1, సూర్యభగవానునికి మనము ఓం జపాకుసుం సంకాశం కాశపేయం మహోదితిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణదోష్మి దివాకరం, ఈ మంత్రం 6000 చేయాలి. మీరు 6 సార్లు ఈరోజు చేస్తే 6000 చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇహ రాహువుకి, రాహుగ్రస్త సూర్యగ్రహణం కదా, రాహువుకి ఓం అబ్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భసంభూతం తన్మమామి రాహుం ప్రశాంతహే, 18000 రాహువుకు చేయాలి. 18 సార్లు చేస్తే ఈ మంత్రం సరిపోతుంది. ఇక చంద్రుడు కూడా ఇక్కడ మన పార్శ్వని నక్షత్రంలో ఉన్నారు కదా, ఈయన గురించి కూడా మనకు లాభం రావాలంటే ఈ చంద్రునికి సంబంధించి దదిచంక తుషారాపం క్షీరదూర్ణవ సంభవం నమామి శశనం సోమం సంపూర్ణ కూటభూషణం, ఈ నామాన్ని మీరు ఖచ్చితంగాను 10 సార్లు పఠిస్తే 10000 చంద్రునికి మంత్రం చేసుకోవాలి. ఆయన దశ, అంతర్దశ, విదశలు బాగలేనప్పుడు ఇది మీరు 10 సార్లు పఠిస్తే 10000 చేసినంతటి ఫలితం వస్తుంది. ఇది గమనించగలరు. కాకపోతే మీరందరూ కూడాను రాహుగ్రస్త సూర్యగ్రహణం రోజు రాహువు చేత పీడింపబడుతున్నాం కాబట్టి రాహువుకు అధిదేవత అయినటువంటి ఆదిపరాశక్తి ఆ దుర్గామాత యొక్క మంత్రాన్ని తీసుకొని దేవీ ఖడ్గమాల చేసుకుంటే, ఒక్కసారి దేవీ ఖడ్గమాల చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. లేదు, దేవీ ఖడ్గమాలలో ఓం ధూమ్ దుర్గాయ నమః, మరలా ఒకసారి ఓం ధూమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని మీకు ఇష్టం 11 టైమ్స్ అంటే 11000 చేసినట్టు, 11 సార్లు చేస్తే 11000 చేసినట్టు, 100 సార్లు చేస్తే మీకు ఎంత ఫలితం వస్తుంది, 1,00,000 జపం చేసినట్లు వస్తుంది. అలాగే ఖడ్గమాల 11 సార్లు చేస్తే 11000 సార్లు మీరు చదివినంతటి ఫలితం వస్తుంది. ఇవన్నీ గమనించి, ఇవన్నీ ఆచరించి మీ జీవితాలను మీరు సుఖమయం చేసుకోండి. అలాగే గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత 12 గంటల నుంచి మనకి డే టైం 4 గంటలకు వెళ్ళిన తర్వాత స్నానాలు ఆచరించి ఇవి చేయండి. అలాగే ప్రత్యక్ష గ్రహణం పడ్డ దక్షిణ అమెరికా, అంటార్కిటిక, అట్లాంటిక్, అక్కడి నుంచి దక్షిణ సీషోర్ ప్రాంతాలలో అక్కడ చిన్న చిన్న దీవులలో ఉన్నవారు వీళ్ళందరూ కూడాను చక్కగాను ఈ గ్రహణ సూతకం అయిపోయిన తర్వాత అశ్వనీ నక్షత్రం వాళ్ళు, మేష రాశి వాళ్ళు,
వీరందరూ కూడా చక్కగా రాహువుకు మినుములు గోధుమలు వచ్చేసి సూర్యనారాయణ మూర్తికి కేజింబావు కేజింబావు దానం ఇచ్చి రాహు ప్రతిమ అలాగే సూర్యనారాయణ మూర్తి ప్రతిమ పెట్టి బ్రాహ్మణులకి దానంగా ఇచ్చి గుడికి వెళ్ళి చక్కగా వారి ఆశీర్వాదం తీసుకొని వారికి ఎర్రని బట్టను వస్త్రంగా దానంగా ఇచ్చి శక్తి ఉన్నవాళ్ళు దక్షిణాపూర్వకంగా ఈ రెండు ధాన్యాలు సూర్యప్రతిమ నాగప్రతిమ రాహుప్రతిమ దక్షిణ గోధుమలు మినుములు కేజింబావు కేజింబావు ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఇంట్లో మీ పనులు మీరు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. ఇప్పుడు మీనరాశి వారికి 2022 ఏప్రిల్ 30వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇది దక్షిణ అమెరికా, అర్జెంటీనా, అట్లాంటిక్ అలాగే దక్షిణ శిశోర్ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఆ శిశోర్లో ఉన్నటువంటి ద్వీపాలు ద్వీపకల్పాలు వీళ్ళకి ప్రత్యక్షంగా గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పరోక్షంగా అన్ని దేశాలకు ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 డిసెంబర్ 25, 26లో షష్ఠగ్రహ సూర్యగ్రహ సహిత సూర్యగ్రహణం కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఇండియాలో పరిపూర్ణంగా కనిపించింది. ఈ గ్రహణానికి ముందే చైనాలో ఈ వేరియంట్ కరోనా వేరియంట్ బయటపడ్డది. ఇది ప్రత్యక్షంగా మన పైన కంటే పరోక్షంగా అన్ని దేశాలు చాలా సఫర్ అయ్యాయి కరోనాతోటి. అలాగే ప్రతి వేరియంట్ కూడాను ప్రతి గ్రహణానికి ముందు వెనక వస్తూనే ఉంది. యుద్ధాలు వస్తున్నాయి, అలాగే ఆర్థిక సంక్షోభాలు వస్తున్నాయి, జలప్రలయాలు వస్తున్నాయి, ఇవన్నీ గమనిస్తున్నాం. కాబట్టి పరోక్ష గ్రహణాన్ని కూడా కొట్టిపడలేకుండా వీలున్నంతలా ఆచరించి మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకోండి. మరి మీనరాశి వారికి మీకు ద్వితీయ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. మీకు మీ ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో అనిశ్చితి. సప్తమాధిపతి రాహు ఛాయాగ్రహం కాబట్టి రాహువుకు స్వక్షేత్రం లేదు. కన్యా రాశిని రాహువు కూడా సొంత రాశి కిందకి వర్తిస్తుంది. కాబట్టి మీరు ఓం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య వృత్తం శమికాగర్భ సంభూతం ధన్మ మామి రాహుం ప్రశాంతహే అనే మంత్రాన్ని చేసుకుంటే మీ ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో, కుటుంబంలో మీ మాటకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బంది వెళ్ళిపోతుంది. సొసైటీలో మీ వాల్యూస్ తగ్గకుండా మీకు చక్కని ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అలాగే మీకు పంచమాధిపతి రాహువు కూడా గ్రహణానికి లోనవుతున్నారు కదా చంద్రుడు. సంతానానికి సంబంధించిన ఇబ్బంది, జలానికి సంబంధించిన అనారోగ్యం, ఛాతికి సంబంధించినవి, అలాగే మీకు ప్రమోషన్స్ నావికా సిబ్బంది కావచ్చు, అలాగే జలవనరులలో పెట్టుబడులు పెట్టేవారికి, సంగీతం, మ్యూజిక్, పాలిటిక్స్లో ఉన్నవారికి ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే ఓం దదిశంక తుషారామం క్షీరదోనవ సంభవం నమామి శిశనం సోమం సంపూర్ణ కూట భూషణం ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. 10 సార్లు చేస్తే 10,000 చేసిన ఫలితంలో ఈ దోషం వెళ్ళిపోతుంది. ఇక మీకు 6వ ఇంటి అధిపతి చిత్ర రుణ రోగ స్థానం పాలిటిక్స్లో ఉన్నవారికి ఇబ్బందులు. ఓం జపాకు సం సంకాశం కాశపేయం మహతు తింత మౌరిం సర్వపాపజ్ఞం ప్రణతోష్మి దివాకరం ఈ మంత్రాన్ని 6 సార్లు చేస్తే 6,000 చేసిన ఫలితం వస్తే మీ జీవితం సుఖమయమవుతుంది. ఇకపోతే ఈ పరోక్ష ప్రత్యక్ష గ్రహణం మనకు మన దేశంలో 12:00 నుండి 4:00 వరకు ఉంటుంది. 30 ఏప్రిల్ 2022 ఈ సమయంలో మీరు ఆహార నియమాలు పాటించి వీలున్న వాళ్ళు దైవనామస్మరణ చేసుకుంటూ గ్రహణానంతరం ఇల్లు ఒళ్ళు శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకుని మీ వ్యక్తిగత జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు. మీకు ఏదైనా అర్జెంటు పని ఉన్న వాళ్ళు కనీసం దైవనామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళి పనులు పూర్తి చేసుకోగలరు. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని మీకు ఇబ్బంది తొలగించుకోవాలనుకున్న వాళ్ళు సంప్రదించగలరు. శుభం.